వైసీపీ ప్రభుత్వం అర్ధరాత్రి అరెస్టులు ఆపాలని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కర్ణం శివరామకృష్ణ డిమాండ్ చేశారు. అర్ధరాత్రి నర్సీపట్నంలో మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు ఆయన కుమారుడు రాజేష్లను అక్రమంగా అరెస్టు చేసినందుకు టీడీపీ నాయకులు కార్యకర్తలు గజపతి నగరం నాలుగు రోడ్ల కూడల్లో నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ప్రభుత్వానికి అక్రమ అరెస్టులు తప్ప ఏమీ చేత కదన్నారు. ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా అరెస్టు చేయడం దారుణమన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ప్రేమ పుట్టుకొచ్చి అరెస్టులు చేస్తుండో తెలియదు, ఎప్పటి లేనంటే ద్వేషం పుట్టుకొని అరెస్టులు చేస్తాడు అనేది మాకు అర్థం కావట్లేదు. ఇప్పటి వరకు అయ్యన్న పాత్రుడు గారి మీద 12 కేసులు ఉన్నాయండి, ఇది 13వ కేసు. భూ వివాదంలో ఆ రాజు ఒక నెల రోజుల కిందట రాత్రి వెళ్ళి వాళ్ళ ఇంటిని ధ్వంసం చేసిన తర్వాత కోర్టుని ఆశ్రయిస్తే కోర్టు ఆ వెంటనే మా వాళ్ళకు అనుగుణంగా తీర్పు వచ్చిందని చెప్పేసి వీళ్ళు రికార్డులు సబ్మిట్ చేస్తే, ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఆ రికార్డులు సబ్మిట్ చేసినవి ఫేక్ అని చెప్పేసి ఈరోజు రాత్రి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి ఆ ఫోటోలు తీపించి ఆ వీడియోలు తీపించి అన్నీ చూపిస్తే ఆయనకి సంతోషంగా ఉందనిపిస్తుంది. దీన్ని బట్టి చూస్తుంటే ఎందువల్లంటే ఎంతసేపు ఈయన ప్రజావేదిక కోల్టంతో స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఇప్పటి వరకు అయ్యన్న పాత్రుడు అరెస్ట్ ఎప్పటి నుంచో చేద్దాం 12 సార్లు ట్రై చేశాడు, 12వ సార్లు కూడా అవ్వలేదు, 13వ సారి ఇప్పుడు సక్సెస్ అయ్యాడు. ఆయన అచ్చెన్నాయుడు గారిని అరెస్ట్ చేశారు, నరేంద్రని అరెస్ట్ చేశారు, దూలపాలి నరేంద్రని అరెస్ట్ చేశారు, పట్టాభిని అరెస్ట్ చేశారు. వాళ్ళ సొంత ఎంపీ అయినటువంటి ఆయన మీద ప్రజల మీద ఎత్తుగడ సృష్టించి వాళ్ళ మీద చేస్తున్న రఘురామకృష్ణ గారిని, వాళ్ళ సొంత పార్టీ ఎంపీ అయిన రఘురామకృష్ణరాజునే లాఠీలతో కొట్టించి ఆ వీడియోలు చూపించే పరిస్థితికి ఆయన తీసుకొచ్చాడంటే జగన్మోహన్ రెడ్డి ఏమవుతుందో అర్థం కావట్లేదు. ఆయన 18 నెలలు జైల్లో ఉన్నాడని చెప్పేసి అందరినీ జైల్లో ఉండమంటే ఎలాగండి? ఇప్పుడు వచ్చిన తర్వాత 18 ఇప్పుడు ప్రధాన ముఖ్యమంత్రి అయినా కూడా ఆయన బెయిల్ మీద ఉన్నాడు. ఆయన ఇప్పుడు మన ఊర్లో ఏదో కొట్లాట అవుతుంది, ఆ బెయిల్ మీద ఆయన అరెస్ట్ చేస్తారు, బెయిల్ మీద వచ్చింది ఆయనకి ఇంకా కేసు ఉన్నట్టుగా ఆయన ఇప్పుడు కూడా ఆయన దోషే. 16 నెలలు 43,000 కోట్ల రూపాయల ధనాన్ని ప్రజాధనాన్ని వృధాగా కొట్టిసిన ఈ జగన్మోహన్ రెడ్డి అందరినీ ఆ విధంగా చేసేద్దాం, తెలుగుదేశం నాయకులు ఏ ఒక్కరు కూడా 16 నెలల్లో జైల్లో ఉన్నారు, 18 నెలల్లో జైల్లో ఉన్నారు అనకూడదు, ఆడు కూడా ఒక 2 రోజులు 3 రోజులు జైలుకి వెళ్ళిపోవాలని చెప్పేసి ఈ విధంగా ఈ జగన్మోహన్ రెడ్డి